అతడు కాలేజీ యజమానికి కొడుకు. బుద్ధిగా కాలేజీ వ్యవహారాలు చూసుకోవాల్సింది పోయి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్పై కన్నేస్తాడు. అప్పటికే తనకు పెళ్ళైన విషయం దాచిపెట్టి ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి కథ అడ్డం తిరిగింది. తనను మోసం చేశాడని తెలుసుకుని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. మోసం చేసిన వ్యక్తి ఓ బడా లీడర్ తనయుడు. చివరకు ఆ మోసగాడిని అరెస్ట్ చేసి కటాటాలోకి పంపారు పోలీసులు. కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి తనయుడు భాగవతం ఇది. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్ అయ్యాడు కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి అలియాస్ నాని. అమ్మాయిని మోసం చేసిన కేసులో పోలీసులు నానిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. దీంతో కందుల ఫ్యామిలీ చరిత్ర మసకబారుతోంది. నాని చేతిలో మోసపోయిన ఈ యువతి పేరు వాసంతి. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డికి చెందిన కేఎస్ఆర్ఎం కళాశాలలో గతంలో రెండేళ్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆ సమయంలోనే ఈ అమ్మాయిపై కన్నేసిన శివానందరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అయితే అప్పటికే నానికి పెళ్లైంది. అయినా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వాసంతి వెంటపడ్డాడు. మాయమాటలు చెప్పి వాసంతిని తన వైపు తిప్పుకున్నాడు. మొదట 2015 ఏప్రిల్ 15 తిరుత్తణిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ పెళ్లికి ఆధారాలు లేవంటూ అదే ఏడాది నవంబర్ 2 తిరుపతిలో మరోసారి మూడు ముళ్ళేశాడు. వాళ్ళు కేఎస్ఆర్ఎం కాలేజీని ఒక అడ్డాగా ఉపయోగించి పాస్ చేస్తామని కొంతమంది అమ్మాయిల్ని ఇట్లా నల్లాగ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రేమ అని చెప్పి మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుని ఇంకొంచెం మంది అమ్మాయిల్ని మోసం చేయడంతో నేను చాలా టైమ్స్ వాళ్ళ ఇంటికి పెద్ద మనుషుల్ని అంతా పంపించి ప్రాధేయపడడం అన్నీ జరిగింది. అయినా కూడా వాళ్ళు కనికరించకపోవడంతో వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తాము పక్కకు తప్పుకోండి అంటే నాకు డబ్బులతో పని లేదు నాకు న్యాయమే కావాలి అనే ఉద్దేశం. కానీ వాళ్ళు పుకార్లేమో మాకు 2.5 కోట్లు ఇచ్చేసాం 3 కోట్లు ఇచ్చేసాం పుకార్లు కూడా వాళ్ళే పుట్టించారు. ఏడాది పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. తనని ఇంట్లో కోడలిగా పరిచయం చేయాలని వాసంతి నానిని కోరింది. తనకు గతంలోనే పెళ్లైందని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నానని నమ్మించాడు. అప్పటికే మోసపోయానని గ్రహించిన వాసంతి నానిపై ఒత్తిడి పెంచింది. దీంతో నాని కనిపించకుండా తిరుగుతూ వచ్చాడు. ఆ తర్వాత వాసంతికి నాని తరపు వాళ్ల నుంచి బెదిరింపులొచ్చాయి. డబ్బున్న నాని నిన్ను ఏవైనా చేయగలడు భద్రంగా ఉండాలంటూ హెచ్చరికలొచ్చాయి. కాలం గడుస్తున్నా నాని సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాసంతి పెద్ద మనుషులతో తన భర్తను తన దగ్గరకు చేర్చాలంటూ నాని కుటుంబానికి రాయబారం పంపింది. తన కూతురి భవిష్యత్తు కోసం వాసంతి తల్లి శివానందరెడ్డి కుటుంబ సభ్యుల కాళ్లవేళ్ల పడ్డ ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులిస్తాం సంబంధం తెచ్చుకోండి అంటూ ఒత్తిడి తెచ్చారు. వాసంతి తల్లి ఒప్పుకోలేదు. నాని మెసేజ్లు పెడుతూ వాసంతిని బెదిరించడం మొదలు పెట్టాడు. నాకు చాలా అన్యాయం చేశారు వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సారు పరిశీలించి నేను నాకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు డబ్బులు ఉన్నాయని చెప్పి ప్రాణాలు కూడా తీసేయడానికి కూడా వాళ్ళు వెనకాడరని నేను న్యాయస్థానికి కోరడం జరిగింది. పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఎవరైనా మా వాళ్ళకు కానీ మా బంధువులు కానీ నాకు ఎవరెవరైతే సహాయ సహకారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడము అట్లాంటివి ఏమైనా జరుగుతుందని ముద్దే. ఎందుకంటే మాకు చాలా బెదిరింపులు కూడా వచ్చాయి చాలాసార్లు. నాని కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది వాసంతి. 2016 అక్టోబర్ 14 చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాసంతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. 313, 420, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నానిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో నానిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ కంప్లైంట్ లో ఆమెను చంద్రబాబులని అతను పెళ్లి చేసుకుని మరియు ఆమెకు గర్భం చేసి గర్భం పోయేటట్టు చేసి తర్వాత ఆమెను తిట్టినట్టు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము చిన్నసొక్కు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 227/16 అండర్ సెక్షన్ 420, 313, 509, 34 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసినాం. దానిలో ఇన్వెస్టిగేషన్ భాగంగా ఈరోజు చంద్రబాబు రెడ్డి కందుల చంద్రబాబు రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు పంపడమైంది. కోర్టు వారు అతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చి సబ్జెక్ట్ పంపించడం. మొదటి భార్య ఉండగానే విడాకుల విషయం తేలకుండానే మరో పెళ్లి చేసుకుని వాసంతిని మోసం చేసిన నాని ఇప్పుడు కరకటాల పాలయ్యాడు. తనలా ఏ అమ్మాయి మోసపోకూడదనే ఈ పోరాటం చేస్తున్నానంటోంది బాధితురాలు.